డబ్బులు ఇబ్బంది కానీ మీరు అనుకుంటారు ఏది ఇబ్బంది మీకు ఉంటే వీళ్ళు వీళ్ళు ఉంటే నథింగ్ రాంగ్ చూడండి కొద్దిగా హాస్పిటల్కి పోయించి డిస్ ఇది వాషర్ ఏదో వేస్తారు వేయించుకొని వస్తా ఎక్కడికి పోనా మొత్తం తాడిపెద్దలు రాత్రి బాగులు చేస్తా నాకు ఏదైతే బాధ భయం అనిపించింది ఇట్లా మా డబ్బులు నాకు 100% నిన్న ఏడో పార్క్ పోతే కూడా దండి దండి తీసుకొని వచ్చి అవి బయట నుంచి కొంటే ఇంత అవుతాను నేను ఇప్పుడు మా స్ట్రీట్ లైట్ 68,000 మీరు మామూలు కొంటే నేను 26,000 తెప్పించాను సార్ నిన్నటి వరకు తాడిపత్రికి జేసీ కుటుంబానికి ప్లస్ ముఖ్యంగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసిన యుద్ధంగా అభివర్ణించారు సో ఇప్పుడు ఎట్లా ముందుకు పోబోతున్నారు బట్ లాస్ట్ అని ఇప్పుడు అట్లా అనుకుంటే నేను చెప్తే కదా బొచ్చా చెప్పినాడు మేము అనుకుంటే కరెక్టే వాళ్ళు అనుకుంటే బట్ ప్రజాస్వామ్యం బద్ధంగా పోవాలనుకుంటే తాడిపత్రి అభివృద్ధి విషయంలో ముందుకు పోవాల్సిన పరిస్థితి ఎట్లా సార్ట్ అవుట్ చేసుకుంటారు ఆయనకి ఎంత ఉందో నాకు అంతే ఉంది కాబట్టి డెఫినెట్ గా మేము ఏమన్నా మా ఆస్తుల కోసం కొట్లాడతాము ఇప్పుడు ఆస్తుల కోసం కొట్లాడదాము దీనికి తగ్గాల్సిందే నేను తగ్గుతా ఇఫ్ ఈ కోఆపరేట్ సార్ తగ్గుతా ఎంతవరకు మున్సిపాలిటీ వరకు అర్థమైందా నథింగ్ రాంగ్ We had to go bow our head for the sake of public. అంటే ఏం ప్రిస్టేజ్ ఏముంది మరి ఇబ్బందైనా అట్లయితే జండి వీడియోలు చూపించారు మీరు అన్నీ చూపించారు నేనేం అనుకోలేదు మరి ఇబ్బందో చాలా అన్నాడు మాట అంటారు సార్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వం అనుకుంటే అధికారం రావడానికి ఒక క్షణం పని కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరైతే మీ యొక్క అభ్యర్థులు ఉన్నారో బలంగా మీకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే మీరు ఈరోజు కూర్చున్నారా లేకపోతే ప్రభుత్వం కోఆపరేట్ చేసిందని భావించాలి అంటారా అన్నీ అండి మా వాళ్ళు గట్టిగా ఉన్నారు వాళ్ళు కూడా దేవ్ కోఆపరేట్ బికాజ్ పాలసీ ఒకటి తీసుకొని ఎమ్మెల్యేలను నేను చేర్చుకొని గెలుచుకున్నాను 30 ఇయర్స్ దాన్ని సో మీ కళ నెరవేరింది రేపు నుంచి ఏం చేయబోతున్నారు మీ కళ నెరవేరలేదు మా ప్రజలు చల్లగా ఉండాలనే కళ మాకు ఉన్నింది డెఫినెట్లీ థ్యాంక్ యూ మాస్క్ ఉండాలి డిడి వాళ్ళకి కేవలం అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి అలాగే ఇక్కడ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు మున్సిపల్ చైర్మన్ పదవిని అధిష్ఠించారు అయితే ఈ రోజు ఆయన దీని సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారనేది సార్ని అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి మీరు ఈ రోజు చైర్మన్ గా ఎన్నికైనందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చైర్మన్ అయిన దానికి ఏమేమి ఫీల్ కావడంలా బర్డన్ ఫీల్ అవుతుందా ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఎమ్మెల్యేకి చాలా సులభం అండి ఇది గడపకు సంబంధించినది చైర్మన్ పోస్ట్ We are going to save the Tadpadri from the clutches of the rowdies.
I am not interested in awards. I never went to the, even I was awarded by the Prime Minister of India. I never went. I am not for the awards. I am for my public. What is there in award? You give money also, they give a lot of awards. I don't. I never went for an award. I am not for awards on that. Public should be happy. They should not suffer. One of the main goals is the water, cleanliness, light. ఎక్కడన్న కొద్దిగా పిల్లలకు దాని మీద ఒక పార్క్ ఇలాంటివి కావాలి కానీ దే విల్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ దట్ ఇస్ ఓన్లీ మున్సిపాలిటీ అంటే దట్ ఇస్ ద థింగ్ అంతేగాని వేరే ఏముంది ఫైనల్లీ వాట్ ఇస్ యువర్ మెసేజ్ టు యువర్ తాడిపట్టి నో దే షుడ్ దే విల్ బి వెరీ హ్యాపీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బూదిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండుకుంటారు ఇదైతే అష్యూర్డ్ ఇది అష్యూర్డ్ అంత ఓకే థాంక్ యూ సో మచ్ ఇది ఇక్కడ అనంతపురం జిల్లాలో ఓకేనా తాడిపత్రి ఉత్కంఠకు తెరబడింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ ప్రభాకర్ రెడ్డి కవశం చేసుకున్నారు. మన దేవ ప్రధాని యాజ్ ఎ మున్సిపల్ చైర్మన్ ఇట్స్ వెరీ బర్డన్. ఐ నో ఐ వాజ్ ద చైర్మన్. చేయాలంటే ఆర్నిసల్ కష్టపడాల. అప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చాయి. సో వి హాడ్ వర్కౌట్. నేనైతే అంత ఐఎమ్ ఫీలింగ్ టెన్షన్ బికాజ్ అంతకుముందు నేను చేసినది ఇప్పుడు చేయగలను లేదా టెన్షన్ ఉంది. కానీ ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ. ఇదే మా అవసరం ఇది మున్సిపాలిటీ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ అవర్ పీపుల్. Yes, my duty to meet everybody. There's nothing wrong in meeting. See, Basantani bote baad bada lagi. When for the public I have to go. I will go. Nothing wrong in going. నా ఇంటికి అయితే మళ్ళా కౌంటింగ్ తర్వాత కూడా మీరు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కానీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న కార్యకర్తలు కూడా మీరు చేసిన వ్యాఖ్యలు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసిన ఎస్ ఇట్ ఇస్ ప్రభాకర్ రెడ్డి రైట్ కామెంట్స్. ఎట్లా ఇంకా నెక్స్ట్ వేదిక మీద మీరు చెప్పినా కదా ఇప్పుడు చెప్పండి. ఓకే టైం తీసుకుందాం. టైం తీసుకునే కలిసి మీరు ఏం చెప్పారు ఇందాక కూడా మీరు వయస్సుకి చనిపోయినాడు ఏడ్చాను కొన్ని కామెంట్ చేస్తారు. ఎట్లా అంత అఫెక్షనేట్ గా మీకు రెండు కుటుంబాల మధ్య కూడా పెద్ద వైరం ఉందని ప్రచారం జరుగుతుంది కదా. వైరం వచ్చింది అది మళ్ళీ రెండోసారి వచ్చింది కానీ వైరం వచ్చింది అంటే దాంట్లో కొద్దిగా పాలిటిక్స్ ఉంటాయి అంతేగాని. లేదే నేను పోతే ఎంత మంది అని ఉన్నాయి నా ప్రభావం. ఒకరోజు నేను సెక్రటరేట్ పోతే చీరిట్టడం చూసి అప్పుడు ఈయన పొత్తుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే ఏమని అడిగారు సార్ వరదాలి రవా కూర్చోడు ఇన్న ఫర్ అందుకే సో అఫెక్షన్ టువర్డ్స్ హిమ్. ఫైనల్ గా మీరు ఎమ్మెల్యేతో ఎట్లా కలిసి పని చెబుతున్నారు? ఆయన కూడా గతంలో నేను మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయ చాలా అన్నాడు అంటే సరేండి అంటే నేను చెప్పాలి చాలా చెప్పాలా. డోంట్ కంపేర్ విత్ నాట్ అప్ టు ద మాట. ఆయన మాట సరిగిలే తీరు సరిగిలే అసలు నన్ను అంటాడు ఈయన నోరు బారేసుకొని ఓడిపోయినాడు నన్ను అన్నాడు. నేను మీరు అన్ని వదిలిన వీడియోలు పెడతారు చూడండి అవసరం లేదండి. ఎందుకు హాయిగా ఉన్నాం కదా ఆయన కూడా పాపం హాయిపోయాడు. మీరంతా చాలా చెప్పారు అక్కడ ఇచ్చుంటారు అయిపోయింది సహకరించిన ఒక మాట అయిపోయింది ఎందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ని టీడీపీ తగ్గించుకుంది. ఇందులో చైర్మన్ తీసుకుంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. మరి కూడా ఆయన మాట్లాడారు చెప్పండి. ఇక్కడ ప్రసవోత్తరంగా మారిన రాజకీయానికి టోటల్ గా తెరలేతారు. మరి ఇవాళ మీరు చైర్మన్ గా ఎంపిక కావడం జరిగింది. ఈ వయసులో కూడా తాడిపత్రి ప్రజల కోసం ఏదో చేయాలనే తపన ఉంది. అసలు మీ తపన ఏంటి మీ ఇంకా లక్ష్యం ఏంటి సార్? ఒక్కటి చెప్తా
ఈ కాలంలో ఎవరికైనా ఒక మంచి ఉన్నాడు, వాడికి పవర్ ఉంటే మంచి. నేను జైల్లో నుంచి వస్తే, నేను జైల్లో నుంచి వస్తే 620 కార్లు ఈ భయంకరమైన వాతావరణంలో వచ్చినారంటే ఐ హ్యాట్స్ ఆఫ్ టు మై పీపుల్, దే ఆర్ మై గాడ్స్. ఏమే ఐఎమ్ ఓన్లీ ఫర్ ద పబ్లిక్ ఆఫ్ తాడిపత్రి. సరే, ఇప్పుడు వాళ్ళు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మున్సిపల్ చైర్మన్లను మేయర్లను కైవసం చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు తాడిపత్రి కావాలనుకుంటే ఒక క్షణం కాదు అని చెప్పేసి మొన్న బొత్స గారు కూడా ప్రకటన జరిగింది. మరి ఎలా చూస్తారు ఎమ్మెల్యేగా ఆయన చెప్పింది కరెక్ట్. ఇక్కడ మూడోసారి ఆయన మున్సిపల్ పేటాన్ని ఎక్కారు, ఈసారి ఆయన ఎట్లాంటి కార్యక్రమాలు అనేది ఒక రాజకీయ లేదు విధంగా చేసి పోయిండు అని అనుకోలే. ఎందుకు మెల్లెలు జరిపితే కూడా పార్టీలు జరిపించలేదు, పాలసీ వస్తే సో ఈ హాస్ ఫాలోడ్ దట్ అంతే. పెద్దారెడ్డికి మీకు పచ్చగడ్డేస్తే బగ్గు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు తాడిపత్రిని అభివృద్ధి చేయాలని చూపిస్తున్నారు, మరి ఎలా ముందుకెళ్తారు? సాగుతుంది పరిణామంగా కూడా అడ్డుపడ్డు అడ్డుపడి దాగుంటే బాగుపోదాం. నువ్వేమో ఆడుకుంటావు, ఏంది చేసుకుంటావు అంటే నేను పైప్ లైన్ వేస్తాడు కట్టుకుంటావా? ఇవన్నీ సార్ లేదండి, దయచేసి ఎందుకు కట్టుకుంటాడు? అదే పచ్చగడ్డి వస్తే ఎవరు చెప్పినారు? మీరు క్రియేట్ చేస్తారు అంత పచ్చగడ్డి ఎండుగడ్డి దానిలోకి మళ్ళీ పెట్రోల్ ఏంటో నాకు అర్థమే కాదు. అరే గెలిచినారు బాగుండండి, ఇద్దరు ఊరిని ఇంప్రూవ్ చేయడం ఒక్కడే లేదా ఏమే ఎప్పుడు ఏదో ఒకటి మీకు న్యూస్ ఉండాలా? మీరు వేస్తారు పచ్చగడ్డి అంతా, వడ్డీ గడ్డి వేస్తారు పచ్చగడ్డి లేక వడ్డీ గడ్డి వేసి అంటే సార్.